తల్లిదండుల పాలనే మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవిఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ 9015245245 బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో మccakం వేయబోతున్నారా అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు ఆయన తీసుకున్నారా నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర నేతలతో రెండు సార్లు ఢీటి దానికి సంకేతాల బీజేపీలో చేరికల బాధ్యతలను మరో అగ్రనేత సునీల్ బన్సలకు అప్పగించారా మిషన్ తెలంగాణలో టీ బీజేపీ వ్యూహం ఏంటి దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కమలం పార్టీ ఆశలు పెట్టుకుంది తెలంగాణపైనే గత కొన్ని నెలలుగా బీజేపీ ఢిల్లీ పెద్దలు ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షాలు రెగ్యులర్గా తెలంగాణకు వస్తున్నారు అమిత్ షా నమ్మిన బంటైన సునీల్ బన్సల్కు తెలంగాణ బీజేపీ బాధ్యతలు అప్పగించడంతోనే ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది తాజాగా బీజేపీలో చేరికలను సమన్వయం చేసుకునే పని కూడా బన్సలే చేపట్టబోతున్నట్టుగా షా స్పష్టత ఇచ్చారట ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ కీలక నేతల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు ఎక్కువ చొరవ తీసుకున్నారు అమిత్ షా అంతేకాదు నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఇక్కడి నేతలను పిలిచి మాట్లాడారు తరచూ సమావేశం కావాలని దిశానిర్దేశం చేశారు అమిత్ షా వ్యక్తిగత ఈగోలకు పోవద్దని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు కూడా ఢిల్లీ భేటీలో ఈ అంశానికే ఎక్కువ సమయం కేటాయించినట్టు చెబుతున్నారు దీంతో పాటు తెలంగాణలో బీజేపీని గెలిపించే బాధ్యతను కూడా అమిత్ షానే తీసుకున్నారట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణను అడ్డగా చేసుకుంటారని సమాచారం కర్ణాటకలోనే ఉండి అక్కడి ఎన్నికలను పర్యవేక్షించే విధంగా షా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అలాంటి వ్యవస్థే తెలంగాణలోనూ ఉంటుందట గత కర్ణాటక ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య గ్రూపు తగాదాల వల్లే పార్టీకి ఆశించిన మెజారిటీ రాలేదని ఈసారి కొట్లాటలు ఉండొద్దనే ఆలోచనతో అక్కడే ఉండేలా ప్రణాళికలు వేస్తున్నట్టు పార్టీ వర్గాల మాట అదే ప్లాన్ తెలంగాణలోనూ అమలు చేస్తారని అనుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అమిత్ షానే ఇన్ఛార్జిగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారట ఈ రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని కాకపోతే అంతర్గత సమస్యలతో అంతా ఇబ్బంది పడుతున్నారనే ఫీలింగ్ లో అధిష్టానం ఉందట వాటిని సెట్ చేయాలంటే ఢిల్లీలో ఉండి ఆదేశాలిస్తే సరిపోదని హైదరాబాద్లోనే మకాం వెయ్యాలనేది మోటాభాయ్ ఆలోచనట ఈ నెల పన్నెండున అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తున్నారు ఆ పర్యటనలో ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనే ఉత్కంఠ కాషాయ శిబిరంలో నెలకొంది